గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు భారత్ జోడో యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో కులగన్న జరగాలని ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత వాటా రావాలని గలమెత్తి గట్టిగా చెప్పిన మహనీయుడు మొనగాడు రాహుల్ గాంధీ जिसकी जितनी आबादी है उनकी उतनी भागीदारी अने निनादन तो मुंदुकोची भारत जोड़ो यात्रलो ये देशव्याप्त पर्यटन जरिगिनप्पुडु पादयात्र जरिगिनप्पुडु प्रजल आलोचने मेरकु ई निनादन तीसुकोच्चिनटुवंटि गोप्प नायकुडु राहुल गांधी गारु मल्लिकार्जुन खर्गे गारु सुदीर्घमैन राजकीय चरित्र ब्लाक कांग्रेस अध्यक्षुनि चेयले अध्यक्षुडिगा अयिनटुवंटि మల్లికార్జున్ ఖర్గే గారు ఈ విషయంలో చొరవ చూపి మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడి కాస్ సెన్సస్ జరపాలని తలపెట్టినప్పుడు అందరికన్నా ముందడగేసి మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకురావడం ఆ తర్వాత బీసీ కమిషన్ నియమించడం వల ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగన్న చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అన్ని కూడా హర్షించదగ్గ విషయాలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అందుకే కాంగ్రెస్ పార్టీ వల హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కులగణన నిష్పక్షపాతంగా సమగ్రంగా జరగాలన్నటక తలంపుతో ఇవాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే నవంబర్ 2న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నాయకులతో పాటు సివిల్ సొసైటీస్ వారిని కుల సంఘాల వారిని ఉద్యమకారుల్ని మేధావుల్ని విద్యార్థుల్ని యోజన సంఘ నాయకుల్ని అందరిని పిలిచి వారికి ఆలోచనలు అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కులగణ సర్వేని ఒక ప్రయారిటీ సబ్జెక్ట్ గా తీసుకోవడం జరిగింది ఇలా ముఖ్యమంత్రి గారు కూడా సభలో మాట్లాడుతూ డిసెంబర్ 7న అధికారం చేపట్టి సంవత్సరం అవుతుంది దాంట్లో భాగంగా సమగ్రంగా హౌస్ హోల్డ్ సర్వే జరిపి పూర్తి డీటెయల్స్ ని హైకోర్టుకి సమర్పించడం తద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ పాటించడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు ఇవాల సమావేశంలో చాలా విషయాలు కులగన్న విషయంలో చాలా మంది పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనంతా కూడా తీసుకున్నాం ఇటీవల ఢిల్లీ పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఈ కుల కమిషన్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాము సమాజంలో ఉన్నటువంటి మేధావులతో పాటు సంఘాల నాయకుల్ని సివిల్ సొసైటీ వారిని అందరిని పిలుస్తాము మీరు వచ్చి వారి ఆలోచన వినాల్సిందిగా కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది వస్తానన్న మాట చెప్పడం జరిగింది ఇవాల నవంబర్ 2న జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతం పాటు 5 లేక 6న రాష్ట్ర సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని పెద్దలందరిని పిలుచుకొని ఆలోచనలు సమాలోచన చేయడం జరుగుతది సమావేశంలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2025 కి సెన్సస్ చేస్తారనే మాట చెప్తున్నట్టు సందర్భం ఇనాన మాసం ఒక రిజల్యూషన్ మూవ్ చేయడం జరిగింది మీకు చదివి వినిపిస్తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెల్డ్ ఎ మీటింగ్ ఆన్ 30th అక్టోబర్ టు డిస్కస్ కాంప్రహెన్సివ్ సోషియో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే టేకన్ అప్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ది టిపిసిసిఎస్ నోట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డిసిషన్ టు టేకప్ డెసినియల్ సెన్సస్ ఇన్ 2025 టిపిసిసి రిజాల్వ్డ్
to demand Government of India to take up OBC caste census as a part of upcoming decennial census. Orders to this effect should be issued by the Government of India immediately. Kendra Prabhutvam chepadutunna 20 census lo SC, ST elago kulagana jarugutadi kabatti OBC kulaganalo aa census lo chepattalani రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిజల్యూషన్ పంపుతా ఉన్నాము. దాన్ని ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో యునానిమస్గా రిజాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పరంగా కూడా వారు ఒక రిక్వెస్ట్ని క్యాబినెట్ సచివులతో మాట్లాడి నోట్ పెట్టి వారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రిజల్యూషన్ పంపుతా పంపుతామనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ సమావేశంలో కులగణన అంశంతో పాటు చాలా అంశాలు చర్చకు వచ్చాయి. మీకు తెలుసు నేను ఇదే గాంధీ భవన్ వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కూడా చాలా అపోహలు అనుమానాలు ఉండినాయి. ఆనాడు ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ అనుమానాలు మేము నివృత్తి చేసుకుని మళ్ళీ ప్రజలకు చెప్పడం జరిగింది. మొన్న టీపీపీఎస్ వెబ్సైట్లో ఈ అంశాలను పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం చూస్తే ఓవరాల్గా బీసీలకి 57.11 శాతం సెలెక్ట్ అయినారు అంటే 1:50 పిలిచిన దాంట్లోనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాల్లో దీని అనుమానాలు అపోహలు ఉండేమాట వాస్తవం. అవన్నీ నివృత్తి చేస్తూ 57.11 శాతం సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓన్లీ 9.80 శాతం జనరల్ ఓపెన్ కేటగిరీలో జనరల్ వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ కూడా వేరుగా ఉండింది. సో సమాజంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు కొంత అపోహలు అనుమానాలు సృష్టించి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవి నమ్మకూడదని మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.